వంకాయ లేదు ఉన్నాయి తీసుకుంటారా? అయ్యి బాబే డాడీ గారు, మీరా? మమ్మీ గారు అనుకున్నాను. నీకు లేడీస్ కి జెంట్స్ కి తేడా తెలియట్లేదురా? సారీ సార్, డ్రెస్ చూసి పొరపాటు పడ్డాను. చీర జాకెట్ కలిపి కుట్టించారు. లేటెస్ట్ అండి. ఇది చీర జాకెట్ కాదురా, గౌన్. ఆడపిల్లల గౌన్ ఏంటండి? కుర్రాలు చూస్తే అనిపించి రాలేరు. ఇది ఆ గౌన్ కాదురా, వెధవా. జస్టిస్ చౌదరి సినిమా చూడలేదా? అది ఎప్పుడు వచ్చిందండి? అప్పుడప్పుడు టీవీలో వస్తుంటుంది, చూడు. చూస్తాను కానండి. మీ గౌను భలే కామెడీగా ఉందండి. చంపేస్తాను రాసి. ఇది కామెడీ గౌన్ కాదురా. 2002లో నేను గన్మెన్ గా పనిచేస్తున్నప్పుడు ఐజీ గారి మీద టెర్రరిస్టులు అటాక్ చేస్తే నేను నా గన్తో తన అతన్మని కాల్ చేశాను. ఐజీ గారు టెర్రరిస్టులు రా బద్మాష్. నా టేరింగ్ ఫైరింగ్ చూసి ఒంటి మీద ఉన్న ఈ గౌను తీసి నాకు గిఫ్ట్. ఒరే అబ్బాయి, నిన్నేరా లేచి ఉన్నావా? పడుకుంటేగా దోమల సమస్యలు ఎప్పుడు ఉండే సమస్యలేగా. కాఫీ తాగు. అమ్మా, ఇక్కడ నా బట్టలు పెట్టలేవి. ఇవి కోరా? అమ్మయ్యా ఉన్నాయా? శీల్తామల్లుడికి వేసేసారని కంగారు పడ్డా. వీటికి ఇస్త్రీ ఎవరు చేశారు? నేనే. వీటి మీద అంత ఫిక్షన్ ఎందుకు వచ్చింది? ఫ్యూచర్ లో ఇస్త్రీ బండి ఏమైనా పడదామని ప్రాక్టీస్ చేస్తావా? తమ్ముడి కోసం ఆ మాత్రం చేయకూడదా? సడన్ గా ఎంత సెంటిమెంట్ ఎందుకు వచ్చింది? జంటగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారేమోనని. నేను కాపురం తీసుకెళ్ళడానికి బాగుడుతుంది గాగుల్స్ కాదు, గాజులు. అవి మెల్లగా చేయించి పంపిస్తామని చెప్పచ్చులేరా? సర్లే. షూజా? ఇవిగో పాలిష్ చేసా. కొత్త వనుకని అపార్థం చేసుకుంటారేమో. అవును, దేనికి మాలిష్? బావడిగింది నైక్ కాదు బైక్. ముందు నైక్ బిస్కెట్ వేస్తే బైక్ గ్యారంటీ అనుకుని కాపురానికి తీసుకెళ్తారా? అన్నయ్య రా, టిఫిన్ చేద్దాం. గానీ టిఫిన్ నేను చేయటం ఏంటి? అమ్మ చేయలేదా? తినటానికి రా. ఓ, నీ డిమాండ్ ఏంటి? రేపు మహేష్ బాబు బర్త్డే కదా. ఏమో ఎవరు తెలుసు, నా జన్మదినమే నాకు గుర్తుండదు. నీదే ఉందిలే బోర్డు దినం. నా ఫ్రెండ్స్ అందరికి ఐమాక్స్ లో సినిమా చూపిస్తానని ప్రామిస్ చేశాను. ఎన్నో వద్దు, ఒక 20 టికెట్లు చాలు. 20? అలాగే, కృష్ణ గారు ఫోన్ చేసేనా తెప్పిస్తాను. నీ చేతిలోనే చీకుకుంటేనే చెల్లమ్మో, నీకేం కావాలో చెప్పమ్మా. మండే నుంచి ఎగ్జామ్స్. సండేకి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి తీసుకురావాలా, లేకపోతే నిన్ను వచ్చి ఎగ్జామ్ రాయాలా? ఓ పార్కర్ పెన్ తీసుకురా చాలు. పెన్నే కదా, డన్. హలో కత్తి కాంతారావు, కన్న తండ్రినే వాడు అక్కడ ఉన్నాడని మర్చిపోయావా? సారీ, నువ్వు బతికే ఉన్నావు కదూ, మెను ఏంటో చెప్పు. ఫస్ట్ వీక్ విస్కీ, మిక్సింగ్ థమ్స్ అప్, మంచింగ్ చికెన్ 65, అండ్ సెకండ్ వీక్ బ్రాండీ విత్ సోడా అండ్ మంచింగ్ జీడిపప్పు. థర్డ్ వీక్ వచ్చేసరికల్లా జిన్ విత్ కోకోనట్ వాటర్, మంచింగ్ కొబ్బరి బుడ్డలు. ఇక ఫోర్త్ వీక్ సారా ప్యాకెట్ విత్ అవకే పెద్ద. నీ బాబు లాంటి చీపు లిక్కర్లు తాగడు. వోడ్కా విత్ లిమ్కా. నీ ఒక్కడ మెనీ చాలు సంవత్సరాలు నాశనం అయిపోవడానికి, సర్కార్ బాగుపెట్టడానికి. అందరూ అనిపించారు, నువ్వేం జడిపించట్లేదంటమ్మా. గ్యాస్ ఎరమంట వచ్చేస్తుంది, స్టవ్ ఆరిపోయి దరిద్రం వదిలిపోతుంది. ఒరేయ్, మీ బాబు ఫోన్ చేసి చెప్తా, రేపు అని మర్చిపోకు. నైక్ కూడా ఆలయ ఒకటి రెండు రోజులు లేట్ అయినా పర్లేదు, నా మందు మాత్రం ముందట్రా. ఊరుకోండి, వాడు చేసే పని ఏంటి, వచ్చే జీతం ఎంత? వాళ్ళ గొంతెమ్మ కోరికలు, మీ గొంతు దిగే కోరికలు తీర్చడానికి. తీర్చారమ్మా, మగాడిగా పుట్టనా? మీరు పుట్టారుగా కాబట్టేగా, నా ఉద్యోగం బరువు బాధ్యతలు అన్ని వాడికి అప్పగించింది. ఆ ఇచ్చారులే దిక్కుమాలి ఉద్యోగం. 20 60 50 20 60 50 20 60 50 20 60 50 లేట్ అయితే హీరో ఎంట్రీ మిస్ అవుతారు. 20 22 120 ఎక్స్ట్రా టికెట్లు అనుకుంటారా తీసుకుందాం? బాబు ఎవరు పట్టి టికెట్లు ఉంటే రెండు ఇస్తావా? ఇస్తా, 200 ఇస్తే. బ్లాకా? వైటే కావాలంటే చూడు. హలో, బ్లాక్ టికెట్లు అమ్మడం చట్టరీత్యా నేరం. నువ్వు కోర్టుకు వచ్చావా సినిమాకి వచ్చావా? నేనెవరో తెలుసా? ఏ గత మర్చిపోయావా? మా శాంతి సంగతి నీకు తెలీదు, తను చాలా పవర్ఫుల్. ఆవిడ ఫుల్ అయితే ఏంటి, కాళ్ళ ముళ్ళు అయితే ఏంటి? పోలీసులు పిలవమంటావా? మిలిటరీని కూడా పిలుచుకో. 20 60 50 20 60 50 20 60 50. నమస్తే మేడం. ఏ నా రూపా గారిని మీ కన్ను కొట్టాడా, ఢీ కొట్టాడా? ఢీ కొట్టాడు. ఏడేడు కంత వీడి కన్ను చెప్పింది. పోలీస్ అంటే ఏమనుకుంటున్నావురా? ప్లీజ్ ఆ నాలుగు సింహం డైలాగ్ చెప్పకే. కమ్ ఆన్, ఆవిడెవరు అనుకుంటున్నావురా? ఈ థియేటర్ ఓనరా? అలా ఇస్తే కనుక అర్థం కానీ ఓనరు. నిజమా? నా టోపీ మీద ఒట్టు. నువ్వు నా చేతిలోంచి తప్పించుకోలేవురా, తప్పించుకోలేవు, తప్పించుకోలేవురా. ట్రై చేస్తాను. ఏమి సార్, ఎక్కడికి? ఆ చెప్తారు. ఆగు ఆగు ఆగు, వాన్నాగమని నువ్వు వెనక్కి వస్తావేంటి? అది పెద్ద ఫోర్స్ కోసం మేడం. అవమానం, ఇన్సల్ట్. నువ్వు వాడిని వదిలేయటానికే పట్టుకున్నావు కదూ. లేదు సార్. మరి పట్టుకొని ఎందుకు వదిలేసావు? వాడే వదిలించుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇందులో నీ కృషి ఏ మాత్రం లేదంటావు? లేదు సార్, అంతా వాడి స్వయం కృషి.
ఎంత నొక్కా వాడి దగ్గర. మేడం కేసు, మేడం గారి కేసు. నేను ఎందుకు నొక్కుతాను సార్? మేడం మేడం, గౌరవం గొంతులో కాదురా, గుండెల్లో, గుండెల్లో ఉండాలి. నా శాంతికి అశాంతి మిగిల్చిన ఆ బ్లాక్ వండి బాధే వరకు నాకు ప్రశాంతతే లేదు. అవునరా కాంతారా, నీ డ్యూటీ కూడా అక్కడే కదా. అవును సార్. మరి ఎక్కడే ఉండి ఏం పీక్యా? జిప్పు జిప్పా అంటే ఆ టైంలో టాయిలెట్ కి వెళ్ళాను. వెళ్ళి ఎప్పుడు వచ్చా? అంత అయిపోయి వచ్చా. వీడ్రా వీడ్రా అసలైన పోలీస్. థ్యాంక్ యూ సార్. మేటర్ ఎంత? అమ్మగారు వచ్చారు చూడు. బాసు నీకు వాచిపోయింది సార్. ఆవిడ మన అమ్మగారా? నీకు అమ్మగారు, నాకు వైఫ్ గారు. అదే ఇందాక థియేటర్ దగ్గర చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నా వైఫ్ మీద నీకు డౌట్ రావటం ఏమిటి? ఇందాక అమ్మగారు ఎవడ కుర్రాడు అంటే సినిమాకి వచ్చారండి. ఆడ చింటూ అని మా పక్కింటాడు కుర్రాడు. ఆ చింటూకు 3 ఏళ్ళు ఉంటాయండి. 3 ఏళ్ళు ఉంటాయి. అవును, వాడు ఎలా ఉన్నాడు? షర్ట్ వేస్తే షారూక్ ఖాన్ లాగా, షర్ట్ తీస్తే సల్మాన్ ఖాన్ లా ఉన్నాడు సార్. ఎవడాడు? బాయ్ ఫ్రెండ్ సార్. సినిమాకి వస్తే వెంటేసుకు రావచ్చు, మరీ వాటేసుకు వస్తే పబ్లిక్ పాడైపోదు. నాకు బాధ అనిపించి సారుండగా మీకు ఇదేం పోయకాలమ్మా అని అడిగానండి. ఫీల్ అయిందా? ఫైర్ అయింది. ఈ విషయం ఎక్కడ మర్చిపో, లేకపోతే నేను అడ్డంగా బుక్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు సార్. ఏమండి, వాడు దొరికాడా? నమస్తే మేడం. దొరికినట్టే. నువ్వు సినిమాకి ఎవరితో వెళ్ళావు? ఫ్రెండ్తో. అయ్ బాబు, ఎంత డేరింగ్ గా చెప్పేస్తున్నారు. ఎవడో వాడు. ఎవడో? వీడు మీ పోలీసే కదా. వాడు కాదు, నీతో వచ్చిన బాయ్ ఫ్రెండ్. ఏ చచ్చినోడు చెప్పాడు? నేను వెళ్ళిన నా గర్ల్ ఫ్రెండ్ సరోజతో. చూసారా ఇంతలోనే ప్లేట్ ఎలా పెరగించారు? నిజం చెప్పు. మీ మీదొట్టు. మీరు పోతే అతో సెటిల్ అయిపోవచ్చని. నువ్వా? ఏమండి ఆ బ్లాక్ బోర్డ్ విడిరండి. చూసారా చూసారా, నన్ను అలా బుక్ చేస్తారు? యూ డోంట్ వరీ. వీడు కత్తి లాంటి వాడు, నిజాయితీలో నిప్పు. నీ సంగతి చెప్పు. అమ్మగారికి ఏంటి సార్, సూపర్ ఫిగర్. చూసారా మన వాళ్ళు ఎంత తమలో. ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ చేస్తే పరువు పోతుంది. ఇంటి తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేయండి. యు ఆర్ రైట్. చూసావా వాడి పాతివ్రత్యం? నువ్వు పోతావు పోతావే. బాసు ఏంటిది? దీన్నే మడతా అంటారు. నీ ప్రాబ్లం సాల్వ్ అవడానికి వాళ్ళ కాపురంలో కారపడి వెళ్తావా? మనం బాగుండాలంటే అవతలాలు కొన్ని సాక్రిఫైజులు చేయాలి. మరి నువ్వు నిజంగా కత్తి. నాకు పొగడతలంటే ఎలర్జీ. ఈ కత్తిగడి కోసం ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? వచ్చేవాడు ఉత్తరే రావట్లేదు, వస్తువులతో వస్తున్నాడు. వెయిట్ చేయండి. పులిహార పొట్లాల కోసం వరద బాధితులు ఎదురు చూపులా ఉన్నాయి. అవునే, నాలాంటి మగాన్ని దూరంగా పెట్టుకొని నీకు నిద్ర ఎలా పడుతుంది? దివాకర్ ని చూస్తూ నిద్రపోతున్నా. దివాకర్? వాడెవడు? పక్కింటోడా? కాదు, ఇత్తడి బొమ్మ సీరియల్లో హీరో. అచ్చం మీలాగే ఉంటాడు. సీరియల్ గాడా? రియల్ గాడే అనుకుని కంగారు పడిపోయాను. అడుగు, వచ్చేసాడు. ఎవడు? దివాకర్? మీరెప్పుడు వచ్చారు బాస్? గంట అయింది. మీ అక్కలో ఫోన్ లో పోరెట్టేశారు. ఏం కొడతావే? మా ఆవిడ. తెలుసు, ఫ్రెండ్లీ చేశాను. మాకు లేదేట ఆవిడ. మా తమ్ముడు అత్తె చేస్తున్నాడు ఇత్తె చేస్తున్నాడు అంటే తట్టుకోలేక నార్ షాప్ ఎక్కి వచ్చేసాము. ఓ తెచ్చావా? ఆహా, కళ్ళజోడ్ల బాబా పేడోడు అయిపోయిన ఒరే హీరోలా ఉన్నాడు. మసగ్గా ఉందట ఇది. పొద్దున్నే పెట్టుకోవాల్సింది, పొద్దుకోక పెట్టుకుంటే అలాగే ఉంటుంది. అవునా? మీ అక్క రేబానంద. నువ్వు రైబాన్ తెచ్చేవిటి? నీకు తెలదా రేబాన్ అలా అన్నయ్య? రైబాన్ అంబానీ బ్రదర్స్ లో విడిపోయి తమ్ముడు కంటే పెద్ద కంపెనీ పెట్టాడు. మన పేపర్లో యాడ్ కూడా పడింది, చూడలేదా? చూశాను చూశాను. అదేనా ఇది? బాగుంది. మీ అక్క నైక్ అంది, నువ్వేంటి మైక్ తెచ్చావు? ఏంటి బాబు నువ్వు పేపర్ ని పైనుంచి కింద వరకు చదివేటం తప్ప ఏది ఫాలో అవ్వే? ఏం ఫాలో అవ్వలేదు. ఒక్కడ ప్రూవ్ చేయి, ఆన్ ది స్పాట్ మీ అక్కడ తీసుకుని వెళ్ళిపోతాను. ఆ మాట మీద ఉండు. నైక్ మైక్ అయిందని పేపర్లు పడి 4 రోజులైంది, ఫాలో అయ్యావా? అవద్దాను అడుగు, అది బడి 2 రోజులైంది. నేను చూడలేదని న్యూస్ ఏం చేస్తాడు మీ తమ్ముడు? చూసావు కదా సంతోషం. నేను అడిగిన బైక్ సంగతి ఏం చేసావు? నేను గాజులు అడిగాను. నీకా? మీ ఆవిడకి అద్దామని. అక్కలతో అడిగించుకున్నా పర్లేదు, కానీ బావలతో అన్నిసార్లు అడిగించుకుంటే బాగుండదు. అదే ఎక్స్పెక్టేషన్ ఇచ్చేయాలా? చెప్తాం. ఓ వారం రోజుల్లో ఏర్పాటు చేస్తాను. ఏం చేద్దాం? ఓ పని చేయండి, నేను ఎదురు వస్తాను. అక్కలు తీసుకుని బయలుదేరండి. ఏంటి అలా చూస్తారు, వెళ్ళి బట్టలు చదువుకోండి. ఉండరా, కాస్త చీరలు మార్చుకుని వెళ్తా. అంటే మనం ఇంకా 2 రోజులు ఉండదు. ఇంకే మామగారితో బయగడుకున్నారా? డబ్బు విన్నారుగా, మీరు కోకలు మార్చుకునే లోపల మీ మూడు మనసు మార్చుకుంటారు. వెళ్ళేదే మొదటిసారి కాదు కదా, వెళ్ళండి. నువ్వు కూడా. వంట చేసేసాను, భోజనం చేసి పెడతారులేరా? చేసిన చేసినట్టు ఫ్రిడ్జ్ లో పెట్టాయి. తాళం పెట్టుకుని పులిహోర చేసుకుంటే రేపు పెళ్ళి కూడా మనమే తినొచ్చు. మెట్లు దిగుతున్నట్టు ఉంది. దిగుతుంది మెట్లే, అక్కడ కూడా తీసుకున్నాడు. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. బాయ్. అమ్మయ్యా, ఇల్లు ఖాళీ అయింది. అరవే ఖాళీ అయింది. త్వరలో వీళ్ళిద్దరు కూడా ఖాళీ చేస్తాను. ఇదిగోనే నువ్వు అడిగిన పెన్ను. నేను అడిగింది పార్కర్ పెన్. మార్కర్ పెన్ కాదు, దీంతో ఎగ్జామ్స్ రాయరు, మార్కులు వస్తారు. అయితే పంచే, నువ్వు ఎగ్జామ్స్ రాయకు, కావలసిన మార్కులు వేసేసుకో. నా టికెట్స్ ఏం చేసావురా? ఓ మహేష్ బాబు సినిమా కదా, 20 మందితో కాదు 60 మందితో చూడు. నాకు అంత మంది ఫ్రెండ్స్ లేరు, అయినా అన్నెందుకు తెచ్చావు డబుల్ దండగా? నువ్వు ఈ మాట అంటావని తెలిసే నీకోసం ఈ పైరసీ వీసీడీ తెచ్చాను. వీసీడీనా? అవునే, మార్నింగ్ షో అవగానే వచ్చేసింది. టికెట్ అయితే ఒకసారి కొంటే ఒకసారి చూడొచ్చు. అదే వీసీడీ అనుకో, రోజు కార్ షో లేసిన అరగదు, బోర్ కొట్టేంత వరకు చూడొచ్చు. వాడై తెచ్చావు, నా సరికేది? నీకు తేకుండా ఎందుకు ఉంటావు? ఏది ఇదిగో మందుడికి అత్తర శిష తెచ్చేవారా సిల్లీ ఫెలో.
ఓరి బఫలో అది అత్తరు కాదు, ఇంపోర్టెడ్ స్కాచ్. అయితే మాత్రం ఇదే సరిపోతుంది, మూతికి రాసుకోవడం కూడా రాదు. దాన్ని అలా వాడకూడదు, జస్ట్ స్మెల్ చేస్తే చాలు కిక్ ఎక్కేస్తుంది. అలాగా లేటెస్టా? నిజమే రోయ్, ఒళ్ళు తేలిపోతుంది. అయ్యయ్యో, అలా పడిపోయారంటే మీ నాన్న ఏంటిది? క్లోరోఫామ్, మత్తుగా పడి ఉంటాడు. ఆ బాటిల్ జాగ్రత్త పెట్టి, లేచినప్పుడల్లా వాసన చూపెడతా ఉంటాడు. పట్టుబట్టి డ్యూటీ వేయించాం. ఏముంది బాస్, ఇక్కడ ప్రేమికులు పీకేసిన పచ్చగడ్డి, వాడేసిన హెల్మెట్ కవర్లు. అదే సిటీ అవుట్స్కర్ట్స్ కెళ్తే కార్లలో బీర్ తాగేవాళ్ళు, ప్రస్తాన్లో లైన్ వేసేవాళ్ళు, మనం ఫైన్ వేసేవాళ్ళు. ఈ హైదరాబాద్ లో పెద్ద జంపలగడ్డ పార్క్ ఇదే. అదిగో ఆ హేటర్స్ ని చూడు. వీళ్ళేంటి, ఐఎస్ఐ తీవ్రవాదుల్లో ఉన్నారు? వాళ్ళు తీవ్రవాదులు కాదు, తీవ్ర కామాంధులు. మరి ముఖాలుగా కవరింగ్ ఏంటి? మల్టీపర్పస్, ఎవరు గుర్తుపట్టరు. మూడు వస్తే బెడ్షీట్ కదా పరుచుకోవచ్చు. అదిగో అటు చూడు. ముసుగు లేకుండా ప్రేమించుకుంటే పేరెంట్స్ చూస్తారు కదండి. రెండు మిక్స్ అయిపోతున్నాయండి. అబ్బా, ఇంత నిజాయితీగా మాట్లాడే వాళ్ళు బయట ఉండకూడదు. వాసు, 1/2 బేడీ లేసి మెయిన్ రోడ్ మీద వాక్ చేయించుకుంటూ తీసుకెళ్దాం. ఇంత చిన్న విషయానికి వాకింగ్ లు, స్టేషన్లు ఎందుకులేండి? ఇంత చిన్న విషయం టీవీ 9 లో బ్రేకింగ్ న్యూస్ అయితే అమ్మో గొడవలు అయిపోతాయి. ఎల్లుండి నా పెళ్లి చూపులు కూడా. అంటే పెళ్లి చూపులు దీంతో కాదా? పెళ్లి చూపులు పెళ్లి అంటే మా ఆయన ఒప్పుకోడండి. పోసిన లకడీ కప్పులు, నువ్వు మామూలు కేసు కాదే. రే వాసు, మీడియా మొత్తం పిలిచే. వద్దండి, వాళ్ళు వస్తే రేటు పెరిగిపోద్ది. మీరు ఒక మాట చెప్పండి. 2000 700 ఉన్నాయి. సోలోగా స్లో మోషన్ లో వచ్చేస్తుంది. ఏంటి సిల్లీ గర్ల్? జంట కోసమేమో వెళ్ళి లైన్ లో పెట్టి కంపెనీ ఇస్తాను. లాగి పెట్టి రెండు ఇచ్చింది అనుకో, హాస్పిటల్ ఉన్న పేషెంట్ నువ్వు ఇస్తావు కంపెనీ. ఫైన్ వేయడం తప్ప లైన్ వేయడం నీకేం తెలుసు? అయినా ఇంత అందమైన అమ్మాయి ఇంకా 2 లీటర్ ఎందుకుంటుంది? ఈ పాటికి ఎవరితో ఎంగేజ్ అయిపోయి ఉంటుంది. ఎంగేజ్ అయినా ఎంగేజ్ లో ఉంది కాబట్టి వెళ్ళి ట్రై చేస్తా. లేకపోతే పడచ్చుగా. ఇండియాలో ఉండి రష్యా ప్రెసిడెంట్ అవ్వాలనుకోవడం తప్పు బాస్. సరే 10 నిమిషాలు దాని లైన్ లో పెట్టి పక్కకి తీసుకెళ్లి టిఫిన్లు అన్ని చేసేస్తాను. బెట్టా, నువ్వు ఇచ్చిన 300తో పాటు నా నెల జీతం పెట్టు. ఓకే, వెయిట్ అండ్ సీ. ఏం జరుగుతుంది అక్కడ? కళ్ళు దుబ్బయ్యా, లైవ్ లో కనిపిస్తుంది కదా, మళ్ళీ కామెంటరీ కావాలా? సారీ సార్, మీరా సార్? ఎవడో పాప్కార్న్ గాడు అనుకున్నాను సార్. ఆ కత్తిగాడు దాన్ని ఏం చేస్తున్నాడు? మడతెడుతున్నాడు సార్. లవ్వా, కొవ్వు పరిచయం అయి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే ఆపరేషన్ బ్లూ స్టార్ కి వచ్చేసారు. అంత అందమైన అమ్మాయి ఇంత తక్కువ టైంలో ఆఫ్టర్ ఒక కానిస్టేబుల్ గాడికి పడిపోయిందా? ఓ ఎస్ఐగా ఈ దారుణాన్ని నేను చూస్తూ ఊరుకోను. అరెస్ట్ చేస్తారా సార్? నో, నేను ట్రై చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. ఆగో, కుర్ర కుంక వాడే సుఖ పెడతాడు. పెద్ద సార్ ని నన్ను నమ్ముకో, స్వర్గం చూపిస్తా. ఎవరిది గోబు గుయ్యమని సౌండ్ వచ్చింది? నేను ఎవరనుకుంటున్నావే, సబ్ ఇన్స్పెక్టర్ ని. అయ్యో, ఎంత పొరపాటు జరిగింది? క్షమించమంటావా? పద, ఊరసి రాజ్యంలో క్షమించేస్తా. ఏంటే, రెండోసారి కూడా కుట్టావు? మొదటిసారి చెయ్యేసినందుకు, రెండోసారి ఎస్ఐవై చేయి పట్టుకున్నందుకు. సార్, ఇక్కడ ధడల్ ధడల్ సౌండ్స్ వచ్చాయి. మిమ్మల్ని ఎవరైనా కొట్టారా? ఏయ్, మా ఎస్ఐ గారు పీకింది ఎవరు? మర్యాదగా చెప్పండి, చెప్పండి. లేదా ఈ పార్క్ అంతా రక్త చరిత్ర అయిపోతుంది. నేనే. మా సార్ వయసే ఉన్న డ్రమ్ అనుకున్నావా? ఎడబడ వాయించడానికి అసలు ఎందుకు కొట్టావు? నా చేయి పట్టుకున్నాడు. వయసు అయిపోయింది కదా, పడిపోతే సపోర్ట్ కోసం పట్టుకున్నారేమో.
లాడ్జ్కి వెళ్దాం రా అన్నాడు. పాపం పార్క్లో ఒంటరిగా తిరుగుతున్నావు కదా, ఇల్లు వాకి లేదని జాలిపడి ఓ రూమ్ తీసేద్దాం అనుకుంటున్నారు. ఏంటండి ఏంటి కామెంట్ చేస్తున్నారు? మేమేం చేయలేదే. ఇలాంటి వాడిని కొట్టకూడదా, కొయ్యాలా? మీరేం తిరుగుతున్నారు? మేమేం తిట్టలేదే. చేత్తో కాదు చెప్పలతోనూ చేయలతోనూ కొట్టాలా? మీరు పబ్లికే, పోలీసుల కన్నా పవర్ఫుల్లే. ఆయన వద్దండి, మా ఎస్ఐ గారు క్యారెక్టర్ లేకపోయినా డిజిగ్నేషన్ ఉంది, దాని చూసి క్షమించండి. ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి, మీ మీ పదంలోకి వెళ్ళి పని చూసుకోండి. ప్లీజ్ వెళ్ళండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇక మీకేం లేదు సార్, ధైర్యంగా వెళ్ళండి. బాసు ఏంటిది మడత కాజా? అందరిలోనూ ఆయన వీపింగ్ చేసావు, లేకపోతే ఒక పవిత్ర స్త్రీ చేయబెట్టుకుంటాడా? ఆవిడ పవిత్రాలు ఎప్పుడైంది? నేను చేసినప్పుడు. సరే కానీ ముందు బెట్టు డబ్బులు ఇవ్వు. ఇంత డైవర్ట్ చేసినా మర్చిపోలేదా? అవును, ఈ బొంగులో పర్సనాలిటీ పెట్టుకుని అమ్మాయి నిలబడేశావు. అంతా ఈ యాక్స్ మహిమ. జీతం మొత్తం బాధేశావు, కనీసం ఆ వాడేసిన డబ్బా అన్న ఇవ్వు. ఇద్దేనికి? నీలాగే నేను ట్రై చేసుకుంటా. తీసుకో. ఎవరా అమ్మాయి? ఎవరు? కత్రినా కైఫ్. ఇది కొట్టుకెళ్ళి పడేస్తావేనా రంగసాని? హలో హలో, అమ్మని బిల్ల పడేసేవరా? మీద పడకుండా కింద పడిపోయింది. అన్ని సంఖ్యలు ఒకేలా ఉండవు, పద.